తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో అమ్మవారికి కట్టెల పొయ్యిపై నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి ఆలయానికి ఇవాళ ప్రత్యేకంగా మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తిరుపతి గంగమ్మ జాతర భక్తుల కోలాహలంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు భక్తజనం పోటెత్తారు. ఐదవ రోజు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి గ్రామదేవత తిరుమల శ్రీవారి సోదరి అయినటువంటి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తమ ఇష్టదైవం గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటూ పొంగళ్ళు సమర్పించి తమ యొక్క ఇష్టదైవం గంగమ్మకు మొక్కులు చెల్లిస్తున్నారు. కొంతమంది విచిత్ర వేషధారణలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు కాళికా వేషంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు? అంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాము, కానీ ఈ సంవత్సరం అనేది వేషం వేసినప్పుడు కాళికమ్మ వేషం వేసినప్పుడు ఆ అమ్మవారిని చూడాలనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చే వేషం వేసే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది, మన అనుకుని జరుగుతుంది. కాబట్టి తాతయ్యగుంట గంగమ్మ ఇక్కడ ఉన్నారు, సో సంతోషంగా ఉంది అన్నమాట. ప్రతి సంవత్సరం వేస్తాం మేము, ప్రతి సంవత్సరం వేస్తాం కాబట్టి మన అనుకున్న మొక్కు ఖచ్చితంగా జరుగుతుంది. ప్రత్యేకించి గంగమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు, పొంగళ్ళు పెడుతున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము వచ్చి పొంగళ్ళు పెట్టి కోళ్ళు కోసుకొని వెళ్తాము, సో ఈ జాతర కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. జాతర అంటేనే చాలా ఉత్సాహంగా పాల్గొంటారు, చాలా సంతోషంగా ఉంది, చాలా కొంచెం వైబ్రెంట్ గా ఉంది ఈరోజు. మనం చూడొచ్చు తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతరలో తమ ఇష్టదైవమైనటువంటి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడానికి వారంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ గంగమ్మకు నైవేద్యం సమర్పిస్తూ పొంగళ్ళు పెడుతూ గంగమ్మకు వారంతా కూడా మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తజనంతో పులకించిపోతోంది. తమ యొక్క గంగమ్మ మెప్పు కోసం వారంతా కూడా పొంగళ్ళు సమర్పించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా తిరుపతి గంగమ్మ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. వందల ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లా వ్యాప్తంగా భక్తులంతా కూడా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.